News shots with Ram. Hi, hello. Welcome to TV9 Telugu. This is Ram. Oh boy. క్యాసినో కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం ఈడీ ఎదుట మంత్రి తలసాని పిఏ హరీష్తో పాటు డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, వ్యాపారవేత్త బూచిరెడ్డి హాజరయ్యారు. దాదాపు మంత్రి తలసాని పిఏ హరీష్ను ఈడీ 7 గంటల పాటు విచారించింది. హరీష్ బ్యాంక్ ఖాతా వివరాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం అస్వస్థకు గురైన ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆసుపత్రిలో చేరారు. మంగళూరు శివారులో ఆటోలో పేలిన ప్రెజర్ కుక్కర్ బాంబు వెనుక ఉగ్రమూకల కుట్ర బహిర్గతమైంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో ప్రభావితమైన మహమ్మద్ షరీక్ కర్ణాటకలో పలుచోట్ల పేలుళ్లకు కుట్ర పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదవశాత్తు బాంబు వేయడంతో తీవ్రంగా గాయపడిన షరీక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు ఫేక్ అని గుర్తించారు పోలీసులు. మైసూరులో అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేయగా కుట్రకోను వెలుగు చూసింది. అతని నివాసంలో బాంబు తయారీకి అవసరమైన సల్ఫర్, పాస్పరస్, బ్యాటరీలు, సర్క్యూట్, నట్టులు, బోల్ట్లు, ఇతర సామాగ్రిని గుర్తించినట్లు కర్ణాటక అదనపు డీజీపీ అలోక్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ముఖ్యంగా రాంగ్ రూట్ ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా ఫైన్ వేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రూల్స్ ఉల్లంఘనపై ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రయాణికులలో కొత్త రవాణా నిబంధనలపై అవగాహన కొరకు ఈ నెల 28 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సిబిఐ తెలిపారు. ఇకపై రాంగ్ రూట్ డ్రైవింగ్ కు 1700, ట్రిపుల్ రైడింగ్ కు 1200 ఫైన్ వేయనున్నట్లు తెలిపారు. కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్థికల నిమజ్జనం ముగిసింది. సినీ నటుడు మహేష్ బాబు తన తండ్రి కృష్ణ అస్థికలను ఎన్టీఆర్ జిల్లా ఉండవల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ధర్మనిలయం ఘాటు వద్ద శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలిపారు మహేష్ బాబు. సూర్యకుమార్, స్కై దాటికి రికార్డులు బద్దలైపోతున్నాయి. పలు శిఖరాలను సూర్య ఒక్కడే అలవోకగా అధిరోహించాడు. ప్రపంచవ్యాప్తంగా T20లో 1000 రన్స్ చేసిన ఆటగాళ్లలో 150కు పైగా స్ట్రైక్ రేటుతో ఉన్నవారు 7 ఇక 160-170 స్ట్రైక్ రేట్ల పూల్లో కేవలం సూర్యకుమార్ ఒక్కడే ఉండటం విశేషం. స్కై 181 స్ట్రైక్ రేటుతో 1395 పరుగులు చేసి ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.